సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు బాగానే ఉంది. అతడు ఎమ్మెల్యేలు, పార్టీ మారుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు అటు వైసీపీ నాయకులను, ఇటు పార్టీ కార్యకర్తలు చాలా ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్న పనికి వైసీపీ కార్యకర్తలకు ఆనందం ఎన్నో రోజులు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు జగన్ చేస్తున్న పనికి అడ్డు చెప్పలేక కార్యకర్తలు చాలా సహనానికి గురవుతున్నారు. ఆ భారీగా ఎమ్మెల్యేలు, తనను నమ్ముకున్న నేతలు ఉన్నా కూడా కొత్తగా ఇతర పార్టీల నుంచి వలసలను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందనే ప్రశ్న వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో మనసు మార్చుకున్నారు. రాష్ట్రంలో బీజేపీని చూసిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారితో పాటు పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న నేతలు కూడా చాలామందే ఉన్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించకూడదని జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ తరహాలో ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించకుండా పార్టీలోకి తీసుకోకూడదని బలంగా నిర్ణయించుకుని ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత ఇప్పుడు వలసలు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల క్రితం తోట త్రిమూర్తులను వైసీపీలోకి తీసుకున్నారు. తాజాగా టీడీపీ నుంచి జూపూడి ప్రభాకర్ రావు, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయంతో భారీగా ఎమ్మెల్యేలు, తనను నమ్ముకున్న నేతలు ఇంతమంది ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఇతర పార్టీల నుంచి వలసలను ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందనే ప్రశ్న వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. అయితే వైసీపీ వైఖరి వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం ఉందని, టీడీపీ కంటే బీజేపీతో డేంజర్ అన్న భావనతోనే జగన్మోహన్ రెడ్డి తాజాగా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు గెలిచే సత్తా ఉన్న నేతలకు గేట్లు మూసేస్తే భవిష్యత్తులో వారంతా బీజేపీలో చేరే ఛాన్స్ ఉంది. దానివల్ల వైసీపీకి ఇబ్బంది తప్పదు. మడికట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుని వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఏది ఏమైనా బీజేపీ కోసం జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారట. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోలెడంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.